अंदर की नमस्कार निन्ना बीजेपी जातीय कार्यवर्ग समावेश मरी बीजेपी केंद्र मंत्री अदे विधा बीजेपी राष्ट्र अध्यक्ष माटड़ता कोई राष्ट्र प्रभुत्वं पैना तेलंगाणा राष्ट्र प्रभुत्वं पैना गौरव मुख्यमंत्री गारी मीद कोई कमेंट्स जरिगिंदी अदी मरी बीजेपी जातीय कार्यवर्गमा लेकपोते बीजेपी तेलंगाणा राष्ट्र कार्यवर्ग समावेशमो मरी अर्थं कानी परिस्थिति उन्नदी देशंलो उन्नटुवंटि अनेक समस्यलु अनेक निर्णयालनु कूडा पक्कन पेट्टि ఈ రోజు అభివృద్ధిలో ప్రగతిలో దూసుకుపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంపైన కక్షగట్టి పెట్టినటువంటి కార్యవర్గ సమావేశం కనబడుతోంది అది జాతీయ కార్యవర్గ సమావేశం కాదు బీజేపీ రాష్ట్ర కార్యవర్గము సమావేశం లేక తెలంగాణ రాష్ట్రంపైన కక్షగట్టి మరి యావత్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి చూసుకుంటే కేంద్ర మంత్రుల దగ్గర చూసుకుంటే రాష్ట్ర ఎంపీలు అందరూ కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంపైన మరి రాక్షసులు పడ్డట్టు మరి కనబడుతోంది వాళ్ళ మాటలు చూస్తా ఉంటే మరి వారి యొక్క కేంద్ర మంత్రి స్మితి ఇరానీ గారు మాట్లాడుతూ మరి గౌరవ మా కార్యనిర్వాహక అధ్యక్షులో మరి తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అనేక రంగాల్లో నంబర్ 1 గా ఉంది ఆవు దేకో సీకో అని ఒక మంచి ట్యాగ్ లైన్ ఇస్తాడు ఈరోజు అనేక సందర్భాల్లో ప్రశంసలు అందుకుంటోంది రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో ఒక మంచి స్పిరిట్ తోని మీరు సహకరించకపోగా సహకరించకపోయినా కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రం రాణిస్తోంది అనే ఒక స్పిరిట్ తోని అంటే మరి దాన్ని సరైనటువంటి ఆలోచన అర్థం చేసుకోకుండా రాష్ట్రంలో ఈరోజు డైనెస్టీ పొలిటిక్స్ నడుస్తోందని చెప్తా ఉన్నారు డైనెస్టీ పొలిటిక్స్ నడుస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రజలతో వచ్చినటువంటి ప్రజానికంతో ప్రజల మనసుల నుంచి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు రాక ముందుకు 15 సంవత్సరాల ముందే మరి ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణని ప్రగతి బాటలో నడిపిస్తున్నటువంటి మహా నాయకుడు గొప్ప నేత కేసీఆర్ గారు ఈ రోజు మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 63 సీట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత 2018 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ సీట్లతో మరి తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు మరి కాబట్టి ఇక్కడ డైనస్టీ పార్టీ కష్టపడి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదే విధంగా ఈ రోజు కేటీఆర్ గారు అనేక పెట్టుబడులు లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు యువతలో మరి ప్రతి రాష్ట్ర ప్రతి ప్రజల యొక్క మనసులో స్థానం సంపాదించుకున్న నాయకుడు కేటీఆర్ గారు ప్రజల యొక్క మెజారిటీ ఓట్ల దగ్గర గెలిచినటువంటి నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు ప్రజల అభిమానాన్ని చెరగొన్న నాయకుడు కేటీఆర్ గారు ఈరోజు నిజంగానే మరి ఆ రకంగా చూసుకున్నట్టయితే మరి వారు డైనస్టీ పాలిటిక్స్ ని ప్రోత్సహించకపోతున్నట్టయితే మరి అనురాగ్ ఠాకూర్ గారిని మరి వారు ఎందుకు వారు కేంద్ర మంత్రి చేశారు వారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కొడుకే కదా మరి మీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా అనురాగ్ ఠాకూర్ గారు కాబట్టి అది కాదు స్పీడ్ చూడాల్సింది మీరు చూడాల్సింది ఏంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీరే భారతదేశ వ్యాప్తంగా ఆదర్శ గ్రామాలను ఎంచుకుంటే 20 గ్రామాలను ఎంచుకుంటే 1 నుంచి 20 వరకు ఈ రోజు అన్ని గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అది ఇచ్చింది ఎవరు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చింది కదా పంచాయతీ రాజ్ శాఖ మా మంత్రి వర్గులు పోయి అవార్డు అందుకున్నారు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ అందరూ అవార్డు తీసుకున్నారు కదా అవి చూడమని చెప్తా ఉన్నాం ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తా ఉన్నాం మిషన్ కాకేంద్ర ద్వారా అన్ని చెరువులు బాగు చేసుకో ఉన్నాం ఈరోజు ఒకటి ఎందుకు పాత ఎందుకు కొత్త చెప్తా ఉన్నాం ఆవో దేకో సీకో అంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రెడీ ఉంది ఫస్ట్ ఇన్ ఇండియా నో సిటీ హ్యాస్ గాట్ సచ్ ఏ గుడ్ ఫెసిలిటీ పోయి చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నాం దాన్ని ఈరోజు
यादाद्री पे रही इंत ब्रह्मांडो कलाकुड़ी निर्माण कालेश्वर प्राजेक्ट चूसरें मूड संवसरा पूर्ति चेसी मरी कोटि एकराल की नीलू विस्तरी पोता दिन फलता चूँगी स्क्रीन टोजु राज्य राजकी राष्ट्र राजकीय गौरव मुख्यमंत्री गारे कमेंट के मंत्री आम टाइप माटा इंकोक आये अनुराग ठाकूर गारेमंटार मुख्यमंत्री गार एम संवसाल फाइनेंशियल अटे फिस्कल प्रूडेंस अटे मोत्तम देशंलो फाइनेंशियल डिसिप्लिन मेंटेन चेसे राष्ट्रालो मोदटि राष्ट्रालो तेलंगाण राष्ट्रम उन्नदि ई रोज अप्पुलु एं चेशारंटे अप्पुलु मी बीजेपी पालित राष्ट्राल कंटे तक्कुव अप्पुलु तीसुकुंटे राष्ट्रं तेलंगाण राष्ट्रं मी बीजेपी पालित राष्ट्रालु चाला अप्पुलु तीसुकुन्नायि अप्पु डब्बुलु एं चेशारंटे अप्पु डब्बुलु एं चेशामा ई रोजु मीरु पर क्यापिटा इनकम तेलंगाण राष्ट्रं नंबर 1 ई रोजु ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ఈ రోజు ప్రాజెక్ట్ పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ ఏ రంగంలో తీసుకున్నా సరే ఫలితాలు సాధించడం ఈ రోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతా ఉన్నాయి అనురాగ్ ఠాగూర్ గారు నేర్చుకోవాలి పోయి చూసి తెలుసుకోవాలా వచ్చిరు కాబట్టి టూర్లు వచ్చిరు కాబట్టి అన్ని రాష్ట్రంలో ఒక గ్రామానికి వెళ్లి తెలుసుకోండి పెన్షన్ ఎంత వస్తుంది మీ మీ హిమాచల్ ప్రదేశ్ ఇస్తురా 2000 పెన్షన్ రూపాయలు 100000 రూపాయలు ఇస్తురా కళ్యాణ లక్ష్మి మీ దగ్గర ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నారు ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో అమలవుతలేదు చూసి నేర్చుకోమని చెప్తా ఉన్నాము దేశంలో భాగమే కదా మేము కూడా ఆ స్పీడ్ తో కాకుండా ప్రభుత్వంపైన గౌరవ ముఖ్యమంత్రి గారిపైన దుమ్మెత్తి పోయడమనే ఇక కేంద్ర మంత్రులు పెట్టుకున్నారు అందుకే ఇది వారి కార్యవర్గ సమావేశం కాదు తెలంగాణ రాష్ట్రంపైన కక్ష కట్టి కక్ష పూరితమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి వారిని మీకు సమాధానం కోరుతా ఉన్నాం మీ రాష్ట్రంలో ఎక్కడనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా 24 గంటలు ఉచిత విద్యుత్ వ్యాపారానికి ఇస్తున్నారా ఎక్కడ ఈ రాష్ట్రంలోనే మీ దగ్గర గుజరాత్ లో పరిశ్రమలకు ఇవ్వలేకపోతున్నారు పవర్ హోల్డ్ డిక్లేర్ చేశారు మొన్న మీరు గుజరాత్ రాష్ట్రంలో మీరు మోడల్ స్టేట్ గా పెట్టుకుంటు గుజరాత్ రాష్ట్రంలో పవర్ హోల్డ్ డిక్లేర్ చేసిన వాడు వాస్తవమా కాదా మా రాష్ట్రంలో అక్కడ ఇక్కడ లేదు కాబట్టి అనురాగ్ ఠాగూర్ గారు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి మేము మాట్లాడుతా ఉన్నాం ఇయమన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఈ డబుల రాయేసి కొడితేటండి గడగడగట సపోర్ట్ ఉంటది ఇన్నది సబ్జెక్ట్ ఉంటది పాడు ఉంటది అంశంపైన అవగాహన ఉంటది ఏం మాట్లాడతలేదు అరి ఏమ సంబోధిస్తారు ముఖ్యమంత్రి గారిని నువ్వు నేను నువ్వు నేను మాట్లాడతావు నీకు ఇన్నోట్లు వచ్చాయి నాకు ఇన్నోట్లు వచ్చాయి ఆయన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పోల్చుకుంటారు కరీంనగర్ చౌరస్తాలో 100 రూపాయలు నోటు పెడితే చెల్లని మనిషి బండి సంజయ్ ఏదో బీజేపీ పార్టీని పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు ఆయన కేసీఆర్ గారితో పోల్చుకుంటూ మాట్లాడతాడు అది కూడా ఎట్లా మర్యాద లేకుండా గౌరవం లేకుండా మాట్లాడతాడు ఆయనకి నీకు ఇన్నోట్లు వచ్చినాయి జిహెచ్ఎంసీ నాకు అన్నోట్లు వచ్చినాయి మా పెరుగుతుంది పర్సంటేజ్ ఏడ పెరుగుతుంది ఆయన పర్సంటేజ్ డిపాజిట్ లేదు నాగార్జున సాగర్లా హుజూర్ నగర్లో పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు నీ పార్టీకి కేంద్ర మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్సీ ఘోరం ఓడిపోయినారు మీరు బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఘోరం ఓడిపోయింది మీ ప్రధానమంత్రి యొక్క నియోజకవర్గంలో తెలుసుకో ఓటు శాతం పెరుగుతుందా తగ్గుతుందంట కేసర్ గిన్నోట్లు చేట నాకు ఇన్నోట్లు చేసింది ఆయన ఆయన బీజేపీ పార్టీ లేకపోతే చెల్లుతాడా మనిషి 100 రూపాయలు నోటు పెట్టి కరీంనగర్లో పెడితే లైట్ చెల్లని మనిషి నోటుకి వెళ్ళి మనిషి వెళ్ళాడు ఆయన కేసీఆర్ గారితో పోల్చుకొని మాట్లాడతాడు అసలు అవగాహన ఉండి మాట్లాడతాడు అవగాహన లేక మాట్లాడతాడా లేకపోతే చెప్పుకోవడం సరిగా వచ్చింది రాసిస్తుంటే సరిగా రాసియాలి ఆయనకి చెప్పుకోవడం సరిగా చెప్పాలి ఆయన శ్రీలంక గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జరిగిన పరిస్థితుల గురించి నిన్న చాలా వివరంగా మాట్లాడి ప్రధానమంత్రి గారు దేశానికి సమానం చెప్పవలసి ఉందని అడిగినాడు నిన్న తెలంగాణ రాష్ట్రం కూడా శ్రీలంక అయిపోతుంది అరే బాబు శ్రీలంక దేశము తెలంగాణ రాష్ట్రము అది కూడా అంత కామన్ సెన్స్ సింపుల్ చిన్న పిల్లలాడితే చెప్తారు 5th క్లాస్ 6th క్లాస్ స్టూడెంట్స్ వచ్చగలన్న పిల్లలని చెప్తారు అది కూడా తెలియదు నాకు తెలంగాణ రాష్ట్రము శ్రీలంక దేశం దానికి దీనికి పోల్చి మాట్లాడతాడు ఇది ఈయన జ్ఞానము ఇది ఒక జాతీయ పార్టీ దానికి ఒక అధ్యక్షుడు ఈయన ఒక మాట ఆయన ఒక ప్రెస్ మీట్ అది మనం వినాలి కర్మ జాతీయ పార్టీలో కూడా ఇలాంటి నాయకులను పెట్టుకుని మాట్లాడదు కర్మ ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడి దాఖలు ఉన్నారా మరి ముఖానికి ఒక్కసారిగా మాట్లాడవా వచ్చిన భాషలో మాట్లాడు సరే హిందీ ఇంగ్లీష్ రాకపోతే పోరి తెలుగులో మాట్లాడచ్చు కదా టైం ఒక్కసారి మాట్లాడవరా నువ్వేందుకు మీ సాక్షాత్
प्रधानमंत्री नरेंद्र मोदी गारु संवत्सर प्रेस इप्वर चरित्र यदा राजा अट्ठे नायक अट्ले काबटे आये माटतर केसीआर गुरी इंके चाला स्पष्ट मुख्यमंत्री गारु चला चला क्लारिटी माटा दौत्यपरम मन निर्णय दौत्यपरम रिलेशनशिप वेरे देश मन अंदर कंट्री अंदर तो मंच उ అక్కడ దేశ రాజకీయాలతో మనకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ మరి సాక్షాత్ ప్రధానమంత్రి గారు దేశ ప్రధానమంత్రి ఆఫీషియల్ ఆఫీషియల్ గా పోయి అక్కడ పోయి ట్రంప్ కి ప్రచారం చేసి దేశ పరువు తీసాడు దేశం ఒక వాల్యూ తీసిపడేశాడు ఆయన ఓడిపోయారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పోతారు ఏదర్ దౌత్యపరమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి నిర్ణయాలు ఉంటాయి మాట్లాడే మీటింగ్స్ ఉంటాయి ఏ ముఖం పెట్టుకొని పోతాడు నరేంద్ర మోడీ नरेंद्र मोदी अंटे प्रधानमंत्री देश देश रिप्रजेंट कदा आट ने कमेंट अलाहाबाद एलक्षन अंटे मैं ये एलक्षन पोल प्रेसिडेंशियल एलक्षन फ्लैक्सीटारा माटारे नियम बुद्धि उसे लास्ट फाइव इयर्स रामनाथ कोविंद गारे बराबर पेटना होर्डिंग फ्लैक्सी वेलकम अब प्रजा चैतन्य कार्यकर्ता उत्साह वे अंदर वो मुझे तपड़ पन चूसी नी मुखा तपड़ पन बीजेपी चूसी प्रजु असहिचार बीजेपी गुरीपड़न प्रजा बैठक पीपल्स मूवेंट मारता दाखी दिन पलिरा देश पर्वदीयदेक्ष पोलस्ता अभी तेसको माटला बंट संजय इपू बुध नीदे परंपर को डे वन नी अड़क रिकार्ड पब्लिक उत्तर उंगोंगिंगारा इधे आये पैस्थिंद मुक्त काल तप ले दुंगड़ेज इंको विषय सायंत्र ना गंटल की प्रधानमंत्री गारी सभा पार्टी पे పది లక్షల మందితోనే పెడుతున్నామని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పది లక్షల జనాభా పది లక్షల కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ వీనరు ప్రతి నియోజకవర్గం పోయినారు ఆడ ఎవ్వరు మనుషులు వస్తలే తెలిసిపోయింది అమ్మా ఇంత కతరబై ఎవడు వస్తలేదు రా మన 10 లక్షలు అని చెప్పినా మిస్ అవ్వగల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ ఏం జర అర్థం కాక షెడ్లేసి కుర్చీలేస్తున్నారు పరేడ్ గ్రౌండ్ కెపాసిటీ మాక్సిమం పడత పడతే నిలబడతే 2 లక్షలు గతంలో పూర్వం ఎన్నో సవాలైనే జిమ్కానా పరేడ్ గ్రౌండ్ రెండు కలిపి పెడితేనే 2 లక్షలు 3 లక్షలు వస్తా జనాభా ఆ దాన్న పట్టేటువంటి కెపాసిటీ ఇరు జిమ్కానా గ్రౌండ్ లేదు పరేడ్ గ్రౌండ్ ఒకటే ఉన్నది దాని గుడేది వీళ్ళు వస్తారా రాదా పబ్లిక్ వస్తారా రాదా జనాలు వస్తారా రాదా మన స్పీచ్ 8 సమస్యలు అయిపోయింది మాట్లాడిందే మాట్లాడతాడు అంత కూడా అరిపోయి రికార్డ్ అయిపోయిందని చెప్పేసి వస్తారని డౌట్ తో కుర్చీలేశారు ఇది వర పరిస్థితి కుర్చీలేసేని ఎని కుర్చీలేసే లేక తెలుస్తదా మనకి కాబట్టి వారు పోతే స్పందన లేదు కేంద్రం నుంచి జాతీయ కార్యవర్గం మొత్తం పిల్లాజల మొత్తం కిందకి వెళ్లి మీకు అందరూ వచ్చారు కదా సమరి జన సమీకరణకి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు సత్తా లేదు సామర్థ్యం లేదు వీళ్ళకి ఉత్తుత కేసే అరే ఇలా నమ్ముకుంటే కదమైపోతాం రా అని చెప్పి నరేంద్ర మోడీ గారు అందరూ ఒప్పించిండు అరే తనకి ఆదరా బై మరి సభ సక్సెస్ కాదు సభ ఫెయిల్ అయితే మరి ఇజ్జత్ పోతారని చెప్పి వాళ్ళని పంపించిండు వాళ్ళని పంపిస్తే వాళ్ళు వై చెప్పిరే సారి ఆంకత ఒకటి ఉంది మన మీటింగ్ ఫెయిల్ అయితే ఇజ్జత్ పోతారని చెప్తే కుర్చీలేసిరిగ కుర్చీలేస్తే ఏంది ఆ పేరులో కూడా కోతులు ఆడిపిస్తే మధ్యమైతరాడ ఉత్త కోతులు ఆడిస్తారు కదా కోతులు ఆడిస్తే మరి సర్కస్ పెట్టే మంది వచ్చి చూస్తారు చుట్టుపడి చూస్తారు ఈజీ అవుతారాడ అట్లా ఆ సెంటర్ పెట్టుకొని ఇంత మందిని సమీకరించుకొని జన సమీకరణ చేయలేకపోయినారు వాళ్ళ ప్రజల స్పందన లేదు ఎక్కడ ఎవరు రాలేదు ఆ తెలుసుకొని ఈ రోజు కుర్చీలేసుకొని మాట్లాడి సభ పెట్టుకుంటా ఉన్నారు ఇది వారి యొక్క సత్తా వారి కెపాసిటీ బీజేపీ రాష్ట్రంలో సంగతి ఇప్పుడైనా తెలుసుకున్నారు కాబట్టి మేము సంతోషిస్తా ఉన్నాం కాబట్టి మీ యొక్క కార్యవర్గం సమావేశంలో చర్చ సమక్ష తప్పకుండా ప్రజలకు బయటపెట్టాలి మీరు తెలంగాణ రాష్ట్రానికి యాజ్ ఏ ప్రిన్సిపల్ యాజ్ ఏ పాలసీ మేకింగ్ మీ పార్టీ నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి ఏం జాతీయ ప్రాజెక్టులు ఇస్తారు తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేయగలుగుతారు దానికి నిర్ణయాలు ప్రకటించాలని చెప్పేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు మాట్లాడారు ఆ ప్రశ్నల గురించి కూడా మేము ఖచ్చితంగా సాయంత్రం సమాధానం ఉంచి వేచి చూస్తాం థాంక్యూ
जय तेलंगाना गौरव